जग्गंपेट कोविड आइसोलेशन सेंटर लो पनिचे से आशा वर्कर्लकु एएनएंलकु जग्गंपेट हाईस्कूल लो पदव तरगति चदिवन 2001 2002 बैच सभ्युलु ऑक्सीमीटर శానిటైజర్లు పంపిణీ చేశారు. జగ్గంపేట ఉప సర్పంచ్ బండారు రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట సీఏ సురేష్ బాబు హాజరయ్యారు. గండేపల్లి ఎస్ఏ శోభన్ కుమార్ తదితరులు ఇందులో పాల్గొని వీరి చేతుల మీదుగా వైద్య పరికరాలు, మాస్కులు, శానిటైజర్లను ఆశా వర్కర్లకు అందించారు. ఈ కార్యక్రమంలో రాజపూడి ఆసుపత్రి వైద్యురాలు గౌతమి, సిహెచ్ శర్మ, పూర్వ విద్యార్థులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రెండు వేల రెండు బ్యాచ్ చెందినటువంటి కుర్రవాళ్ళందరూ కూడా యూనియన్ కింద ఏర్పడి సుమారు 50,000 రూపాయల వరకు కలెక్ట్ చేసి అందరూ కూడా నాకు తెలిసిన కుర్రాలు వీళ్ళందరూ కూడా చాలా చిన్న చిన్న కుర్రాలు, చాలా అంటే చిన్నగా అంటే ఆర్థికంగా పెద్దగా ఆమోదైన కుర్రాలు అయినప్పటికీ కూడా మానవాళికి కష్టం వచ్చింది. ఈ కష్టం వచ్చిన సమయంలో మనం ఏదో వాళ్ళకి సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రోజున ఎవరైతే ఫ్రంట్లైన్ వర్కర్స్గా ఉన్నారో మెడికల్ సిబ్బంది, ఈ మెడికల్ సిబ్బంది అందరికీ కూడా వారికి కొద్దిగా కొరతగా ఉన్న కారణంగా మాస్కులు, శానిటైజర్స్, అలాగే పల్స్ ఆక్సిమీటర్స్, మిగతా గ్లౌజులు, అలా వారికి ఏదైతే ఉపయోగపడతాయో అవన్నీ కూడా కొనిచ్చి వాళ్ళకి సహాయ సహకారంగా నిలిచినందుకు వీళ్ళ పెద్ద మనసు 2001 2002 బ్యాచ్ యొక్క పెద్ద మనసు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మంచి ఉండడం వేరు, కట్టగలడం వేరు. లేనప్పుడు కూడా కట్టగలడం అనేది అది చాలా మంచి, అది మంచి ఇది. ఎందుకంటే ఈ కుర్రలందరూ మ్యాక్సిమం నేను సబ్ ఇన్స్పెక్టర్గా చేసినప్పటి నుంచి తెలిసిన కుర్రవాళ్ళే. వీళ్ళంతా కూడా ఆర్థికంగా పెద్దగా డెవలప్ ఉన్నటువంటి కుర్రగాలు కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళకి ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో డబ్బులు కలెక్ట్ చేసి ఏదైతే ఏదైతే కార్యక్రమం చేశారో ఇది చాలా మంచి శుభ సూచించిన పరిణామం. మన మన యొక్క ఐక్యతకి, మన భారతదేశం యొక్క ఐక్యతకి ఇది ఒక నిదర్శనంగా భావించవచ్చని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. అలాగే కరోనా వ్యాప్తి అనేది ఈ నియంత్రణ ద్వారానే నియంత్రించగలం. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఈ శానిటైజేషన్, అలాగే మాస్క్, సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ మూడు పాటించి ఎక్కడో బయట ఉన్న కరోనా ఇంట్లో పెట్టుకోకుండా మీ అందరూ మీరు స్వీయ నియంత్రణతో ఉండాలని చెప్పి, అదేవిధంగా ఎవరైనా కానీ పొరపాటున కరోనా బారిన పడితే ఐసోలేట్ అయిపోవాలి. అలాగే ఐసోలేట్ అవ్వడానికి ఇంట్లో సందర్భమైనటువంటి సందర్భాల్లో పీసీఎస్లు కూడా పెట్టారు, కోవిడ్ కేర్ షెల్టర్స్. ఆ కోవిడ్ కేర్ షెల్టర్స్లో కూడా తీసుకోవచ్చు, షెల్టర్ తీసుకోవచ్చు. ఆ షెల్టర్స్లో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా కల్పించడం జరుగుతూ ఉంది. దయవుంచి మీరందరూ కూడా కరోనా కట్టకు సహకరించాలని చెప్పి, పిచ్చాపాటిగా రోడ్ల మీద తిరగద్దు అని చెప్పేసి అందరికీ కూడా మరొకసారి మనం చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కరోనా కష్టకాలంలో మేము ఉన్నామంటూ ముందుకు వచ్చి దాదాపుగా 50,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారో, జగన్గారిలో అత్యవసర సేవలు అందిస్తూ ఉన్నారో, పిహెచ్కి సంబంధించి టెస్టులు కానీ వ్యాక్సినేషన్ కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళ దగ్గర లేవని కాదు. అవి ఏదైతే మాస్కులు కానీ, శానిటైజర్స్ కానీ, అలా గ్లౌజులు కానీ, హౌస్ ఆక్సిమీటర్లు కానీ ఇవన్నీ సమకూర్చి బ్యాచ్ 2001 2002 బ్యాచ్ కలగడం నిజంగా చాలా గొప్ప విషయాన్ని సందర్భంగా చెప్పాలి. అలాగే పోలీస్ స్టేషన్ ఫ్రంట్ లైన్ వారియర్స్లోనే ఆ తర్వాత స్థానంలో ఉన్న పోలీస్ వారు కూడా ఇవన్నీ కూడా ఇచ్చి వారి వంతు సహకారం ఈ కష్టకాలంలో వారి వంతు సహకారం చేయడానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాలు అదే జగ్గంపేటలో మన సీఏ గారు చెప్పినట్టు ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్ పెట్టడం జరిగింది.